జగన్ దాడిలో గాయపడి రెండు వారాలుగా కంటికి వేసుకున్న బ్యాండేడ్ ఎట్టకేలకు తీసేశారు హఠాత్తుగా ఆయన బ్యాండేజ్ తీయడానికి ఆయన బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అన్నయ్య అని చేసిన హెచ్చరికే కారణమా అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు మేమంతా సిద్ధమంటూ ఆయన చేపట్టిన బస్సు యాత్ర విజయవాడలో సాగుతున్న సమయంలో ఆయనపై ఈ రాయి దాడి జరిగింది ఆ దాడిలో ఆయన కంటి పై భాగాన గాయమైంది ఆ దాడిని హత్యాయత్నంగా అభివర్ణిస్తూ సెంటిమెంట్ ను పండించి ఎన్నికల గండం గట్టెక్కాలని వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది కోడికత్తి దాడిలా ఈ దాడి కూడా జగన్ పై ప్రజల్లో సానుభూతి పొంగి పొర్లించి ఓట్లు రాలుస్తుందని భావించింది వైసీపీ అయితే వైసీపీ ప్రయత్నం నవ్వుల జగన్ ప్రతిష్ట దిగజారింది ఆ దాడి జగన్ చేత జగన్ కోసం జగనే చేయించుకున్న దాడి అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు వాటిని వేటిని పట్టించుకోకుండా ఆ దాడి హత్యాయత్నమేనని దీని వెనక ఉన్నది చంద్రబాబు తెలుగుదేశమేనని వైసీపీ నేతలు జనాలను నమ్మించడానికి శతధా ప్రయత్నించి విఫలమయ్యారు ఈ దాడి కేసులో తెలుగుదేశం నేతను ఇరికించడానికి చేసిన ప్రయత్నము విఫలమైంది దాడి విషయంలో భద్రతా వైఫల్యం ఏమీ లేదని పోలీసుల వైఫల్యం అస్సలే లేదని ప్రభుత్వ సలహాదారు మీడియా ముందుకు వచ్చి మరీ నెత్తి నోరు బాదుకుని చెప్పారు అయినా ఎన్నికల సంఘం నమ్మలేదు రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ పై బదిలీ వేటు వేసింది ఎన్నికలకు సంబంధం లేని విధులను కేటాయించాల్సిందిగా ఆదేశించింది దీంతో జగన్ పరిస్థితి వ్రతము చెడింది ఫలితము దక్కలేదన్నట్లు తయారైంది దానికి తోడు కుట్లు పడేలా ఆయన గాయానికి బ్యాండేడ్ తో జనం ముందుకు వచ్చి ఏదో కాస్తైనా సెంటిమెంట్ ను పిండుకుందాం అనుకున్నారు అయితే గాయం తగిలిన వెంటనే వేసిన బ్యాండేడ్ కు డాక్టర్ల బృందం చికిత్స చేసిన తర్వాత వేసిన బ్యాండేడ్ కు సైజులో వ్యత్యాసం ఉండటంతో జగన్ గాయంపై నెటిజన్లు సెటైర్లు కురిపించారు ఈ ట్రోలింగ్ రోజు రోజుకు పెరుగుతుండటం కారణమో వైద్యులు సరైన సలహా ఇవ్వకపోవడమో బ్యాండేజీ ఎక్కువ రోజులు ఉంటే గాయం మానదు సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అంటూ డాక్టర్ సునీత చేసిన హెచ్చరిక తెలియదు కానీ జగన్ మొత్తానికి శనివారం బ్యాండేడ్ లేకుండా దర్శనమిచ్చారు సరే ఇక్కడ విషయం ఏంటంటే రాయిదాడ్ తగిలిన గాయానికి కొన్ని కుట్లు కూడా పడ్డాయని చెప్పుకున్న జగన్ రెండు వారాల తర్వాత ఆ బ్యాండేడ్ తీసేసిన తర్వాత గాయం జరిగిన ప్రాంతంలో చిన్న మచ్చ గీత కూడా లేకపోవడం విశేషం ఈ జగన్ మాయ ఏమిటి ముఖ్యమంత్రి గారు అంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు